క్లోరైడ్ విస్థాపముఖ్యం చూసినట్లయితే కణజాలాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఎర్రరక్త కణాలలోకి వ్యాపారం చెందుతుంది. అంటే కణజాలంలో ఏర్పడినటువంటి CO2 ఎక్కడికి చేరుతుంది? ఎర్రరక్త కణాలలోకి వ్యాపారం చెందుతుంది. ఈ విధంగా ఆర్ దిశలోకి ప్రవేశించినటువంటి CO2 ఏమవుతుంది? ఆర్ దిశలోకి ప్రవేశించినటువంటి CO2 నీటితో సంయోగం చెందుతుంది. నీటి అణువుతో సంయోగం చెందుతుంది. నీటి అణువుతో సంయోగం చెంది H2CO3 ఏర్పడుతుంది. అంటే ఇదేంటి? బైకార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటితో సంయోగం చెంది బైకార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పడినటువంటి ఈ బైకార్బోనిక్ ఆమ్లం H2CO3 ఏర్పడినటువంటి బైకార్బోనిక్ ఆమ్లం వెంటనే ఏమవుతుంది? వియోగం చెందుతుంది. వియోగము చెందుతుంది. అంటే H2CO3 ఏమవుతుంది? విడిపోతుంది. ఏ విధంగా విడిపోతుంది? H+ అయాన్లు మరియు బైకార్బోనేట్ అయాన్లు గాను కార్బోనిక్ ఆమ్లంగాను విడిపోతుంది. H+ అయాన్లు మరియు కార్బోనిక్ ఆమ్లంగాను విడిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇదేంటి నాకు? కార్బోనిక్ బైకార్బోనిక్ ఆమ్లం. ఈ బైకార్బోనిక్ ఆమ్లం ఏమవుతుంది? వెంటనే H+ అయాన్లుగాను మరియు కార్బోనిక్ అయాన్లుగాను విడిపోవటము జరుగుతుంది. ఇక్కడ విడిపోయినటువంటి కార్బోనిక్ అయాన్లు ఇక్కడ చూసినట్లయితే ఆర్డిస్ ఏం చేస్తుంది? మరి ఎర్రరక్త కణం ఏం చేస్తుంది? తన యొక్క ఆర్బిసి మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఆర్బిసి త్వచం గుండా కాటయాన్లను బయటికి పంపించదు. మరి వేటిని పంపిస్తుంది? ఆనయాన్లను ఏం చేస్తుంది? బయటికి పంపించేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఏర్పడినటువంటి కార్బోనిక్ అయాన్లు ఏం చేస్తాయి? ఆర్బిసి నుండి ప్లాస్మా త్వచంలోకి ప్రయాణిస్తాయి. ప్లాస్మా త్వచంలోకి ప్రవేశించడం వల్ల ఇక్కడ ఏముంటాయి? హైడ్రోజన్ అయాన్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆర్బిసి ఏమవుతుంది? ధనావేశాన్ని సంతరించుకుంటుంది. ఆర్బిసి మొత్తం ఏమవుతుంది? ఇక్కడ ఎప్పుడు ధనావేశాన్ని సంతరించుకోవటము జరుగుతుంది. ఈ విధంగా ఆర్బిసి నుండి ప్లాస్మాలోకి ప్రవేశించినటువంటి కార్బోనిక్ ఆమ్లము తర్వాత ఇక్కడ ఏముంటుంది? ప్లాస్మాలో ఏముంటుంది? సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక ప్లాస్మాలో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ఏమవుతుంది? క్లోరైడ్ అయాన్లు మరియు సోడియంగా విడిపోతుంది. ప్లాస్మాలో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ ఏదో విడిపోతుంది, క్లోరైడ్ గాను మరియు సోడియం గాను విడిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ విడిపోయినటువంటి క్లోరైడ్ అయాన్లు ప్లాస్మా నుండి ఏమవుతుంది? ఆర్బిసిలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్బోనిక్ ఆమ్లం ఏమవుతుంది? ఇక్కడ ప్లాస్మాలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్మాలోకి ప్రవేశించినటువంటి HCO3- ఇక్కడ ఏమవుతుంది? సోడియంతో సంయోగం చెందుతుంది. సోడియంతో సంయోగం చెంది సోడియం బైకార్బోనేట్లను ఏర్పరుస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి క్లోరైడ్ అయాన్లు ఏం చేస్తాయి ప్లాస్మాలోకి ప్రవేశిస్తాయి ప్లాస్మాలోకి ప్రవేశించినటువంటి క్లోరైడ్ అయాన్లు దేనిగా మారుతాయి తర్వాత CO2 రూపంలో కణజాలంలోకి వ్యాపనం చెందడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఏమవుతుంది ఎర్రరక్త కణాల్లో ఏర్పడినటువంటి HCO3- ప్లాస్మాలోకి అదే విధంగా ప్లాస్మాలో ఏర్పడినటువంటి Cl- క్లోరైడ్ అయాన్లు RBC లోకి వ్యాపనం చెందడాన్ని అంటారు క్లోరైడ్ విస్తాపం అని అంటారు ఇది మనకు క్లోరైడ్ విస్తాపం